హాయ్ ఫ్రెండ్స్ రేపటి నుంచి అంటే పదిహేనవ తేదీ నవంబర్ నెల నుండి సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి జవహర్ నవోదయ విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆన్లైన్ క్లాసులు ఇక ఆఫ్లైన్ నుంచి జరుగుతున్నాయి ఆఫ్లైన్ అంటే మరి హాస్టల్కి వారు వెళ్ళటానికి సంసిద్ధులు కావాలి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ అనుమతితో మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జవహర్ నవోదయ సెవెంత్ క్లాస్ ప్రస్తుతం చదువేటువంటి వారు అంటే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయినటువంటి వారు హాస్టల్కి వెళ్ళి డైలీ ఆఫ్లైన్లో స్కూల్లోనే పాఠాలు జరుగుతున్నాయి మరి ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలు మరి ఏమేమి తీసుకెళ్ళాలి ఇక్కడ ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఏమిటివి ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ మన యొక్క ఛానల్కి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి జవహర్ నవోదయ విద్యార్థులు రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం మరి వారికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఏమిటివి అవి లేకుంటే వారిని ఎందుకు అలౌ చేయరు మరి ఈరోజు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సెవెంత్ క్లాస్ చదివేటువంటి వాళ్ళు జవహర్ నవోదయ విద్యాలయం యొక్క వసతి గృహమునుకు లేదా హాస్టల్కి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవి తీసుకెళ్ళాలి అవి ఏమిటంటే నెంబర్ వన్ కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మరి ఇది ఎలాగ మనకు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ పిహెచ్సి లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళేసి మీ బాబుకి కరోనా టెస్ట్ చేపిస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు నెగిటివ్ రిపోర్టు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సెల్ నెంబర్కి వస్తుంది అది ఒక జెరాక్స్ తీసుకొని లేదంటే సెల్ మెసేజ్ ద్వారా చూపించినా కూడా అలౌ చేస్తారు అయితే మీరు ఏం చేయాలంటే ఈ యొక్క కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు వెంట తీసుకుని వెళ్ళాలి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇది ఫోన్ మెసేజ్ అయినా కూడా ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక అక్కడ కావాల్సినటువంటి బట్టలు దుప్పట్లు ఇవన్నీ కూడా మీకు అక్కడే ఇస్తారు ఈలోపు కావాలి అనుకుంటే జగ్గు ఒక మగ్గు మరి దుప్పటి కొన్ని బట్టలు ఒక రెండు నూట జాతలు తీసుకెళ్ళాలి యూనిఫామ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కుట్టించి ఇచ్చున్నారు తీసుకున్న వారు ఉంటే ఇప్పుడు విద్యాలయంకు వెళ్తే మీ పేరు చెప్తే మీ ఆదికి తగ్గట్టు కుట్టినటువంటి వాటిని ఇచ్చేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ నోట్స్లు మరి ఈ బ్యాగు షూ యూనిఫామ్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చున్నారు కాబట్టి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మరి అక్కడ అమౌంట్ కట్టాలని చాలామంది అడుగుతున్నారు అమౌంట్ అయితే ఏమి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు మరి ఉచిత వసతి ఉచిత భోజనం ఉచిత చదువు మీకు అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారికి ఆఫ్లైన్ ఆన్లైన్ అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వారికి అయితే ఆన్లైన్ జరుగుతుంది వారికి కూడా నాకు తెలిసి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఉంటాయని కూడా మనకి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్ ఇటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు ఇటువంటి తదితర తెలంగాణ ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి రేపటి నుంచి అంటే ఒక్కొక్క కాలేజీ కొన్ని కాలేజీలు శుక్రవారం నుంచి అంటే పదిహేడవ తేదీ నుంచి రీఓపెన్ చేస్తున్నాయి కొన్ని సోమవారం రీఓపెన్ చేస్తున్నాయి కొన్ని అయితే బుధవారం నుంచి రీఓపెన్ చేస్తున్నాయి మీ దగ్గరలో గల కాలేజీ ఎప్పుడైతే మీకు మెసేజ్ పెట్టి ఉందో ఆ ప్రకారం మీరు వెళ్ళాలి పేరెంట్స్ ఎక్కువ మందిని కూడా అలౌ చేయరు జాగ్రత్తగా ఏదైనా అనారోగ్య సమస్యలుంటే మీ యొక్క విద్యార్థికి మీ యొక్క పిల్లవాడికి అనారోగ్యం ఆరోగ్యంగా మారిన తర్వాతనే వాళ్ళని తీసుకుని వెళ్ళచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి వాటికి మన యొక్క డౌట్స్ని సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా జవహర్ నవోదయ విద్యాలయం చదువు బాగుంటుంది అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఎన్సీసీలో చేరండి స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండండి స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి వారికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా భవిష్యత్తులో ఉపయోగపడేదానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ